విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కొంతమంది కృష్ణానది ఆవలిబోటులో ఉన్నటువంటి గుంటూరు అమరావతి మండల ప్రాంతానికి చెందిన కొన్ని కొన్ని విలేజ్ల నుంచి బైక్ల మీద లిక్కర్ బాటిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారం వచ్చింది మా స్టేషన్కి. వెంటనే నిన్న సాయంత్రం మేము సాయంత్రం 4 గంటల సమయంలో మా సిబ్బంది మొత్తం తీసుకుని అక్కడ ముప్పాల నుంచి ఏటూరు అక్కడి వరకు రూట్ వాచ్ చేశాము. వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి సమయంలో మాకు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ పైన మేము ఒక 30 బాటిల్స్ ప్రాథమికంగా వాళ్ళ నుంచి సీజ్ చేశాము. తదుపరి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏం చెప్పారంటే వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు సార్ ఈ పరిసర ప్రాంతాల నుంచి కృష్ణా గుంటూరు బార్డర్ ఉన్నటువంటి నందిగామకు దగ్గరగా ఉన్నటువంటి ఈ గ్రామ పరిధిలోని చాలామంది వచ్చారనే ఉద్దేశంతో మేము రాత్రి 11 గంటల వరకు రూట్ వాచ్ చేశాము. ఈ రూట్ వాచ్లో మాకు అందరి దగ్గర మొత్తం 125 బాటిల్స్ సీజ్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 14 మంది, వాళ్ళు 5 2-వీలర్స్, 14 మెంబర్స్, 120 బాటిల్స్, వీటన్నింటినీ ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు, ఒక బైక్ మీద ఇద్దరు, వీళ్ళందరూ ఏం చేశారంటే అమరావతి మండలంలో ఉన్నటువంటి మల్లాది, గోరంట్ల, తమ్మవరం, అత్తలూరు, కానూరు, దిడుగు ఈ గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు మన నందిగామలో ఉన్నటువంటి ఏపీఎస్పీసీఎల్ ఆర్ఓలో ఉన్న 5 షాపుల నుంచి ఒక్కొక్కరు 3 బాటిల్స్ రిపీటెడ్లీ కొని వాటన్నిటినీ పోగు చేసి వాళ్ళు దూరంగా పెట్టుకున్నటువంటి వాహనాల మీద వాటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసి మేము రూట్ వాచ్ చేస్తున్నటువంటి ప్రాంతంలో వీళ్ళందరినీ పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టాము, వాళ్ళ వెహికల్ సీజ్ చేశాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. 5 రెట్లు 10 రెట్లు, 500 చోళ్ళకు 5,000 10,000 కూడా బిల్లులు వచ్చినాయి. ఎందుకు బిల్లులు ఇచ్చారంటే సమాధానం లేదు. పైపెచ్చు దొంగ లెక్కలు చెప్పి, తప్పుడు లెక్కలు చెప్పి ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మంత్రులంతా సమర్థిస్తా ప్రతిపక్షాల మీద దాడి చేస్తా ఉన్నారు. అడిగినటువంటి వాళ్ళని మీద ఇవాళ అడ్డుగోలుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకు పెరిగినాయి? మార్చి నెలలో వాడకానికి ఏప్రిల్లో మీరు రీడింగ్ తీయాల్సి వస్తే తీయకపోతే అది ప్రజల తప్ప. 60 రోజులకి 70 రోజులకి మీరు రీడింగ్ తీసి దాన్ని వాళ్ళ బిల్లు ఏమిటి కట్టాలా? ఏప్రిల్ 1వ తారీఖు నుండి మీరు వాళ్ళ ఛార్జీలు పెంచారు. కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది, అలాగే కొత్త స్లాబులు అమల్లోకి వచ్చినాయి. 75 యూనిట్లు దాటితే స్లాబ్ మారిపోతే రేట్లు మారిపోతున్నాయి. 225 యూనిట్లు దాటిపోతే మూడో స్లాబ్లోకి వెళ్ళిపోయి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెనాల్టీలు వసూలు చేశారు, రీకనెక్షన్ ఛార్జీలు వసూలు చేశారు. పైపెచ్చు ఇవాళ మీటర్ ఛార్జీ, కస్టమర్ ఛార్జీ పేరుతో 2 నెలలు కలిపి వసూలు చేశారు. ఇలా ఇన్ని రకాల భారాలు వేస్తా, ఏమీ పెంచలేదు, ఏమీ చేయలేదని వాడు చెప్తా ఉంది. కరోనా సమయంలో సహాయం చేయాల్సింది పోయి ఇటువంటి బిల్లులు వేస్తా? దీని వ్యతిరేకంగా మా నిరసన తెలియజేస్తామంటే దీని మీద వచ్చి ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. ఆందోళన చేయడానికి వీల్లేదని నాకు నోటీస్ ఇచ్చారు. నాకే కాదు, మొత్తం సిపిఎం కార్యకర్తలు, నాయకులకి, వామపక్షాల వారికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఇంట్లోంచి బయటకు రావటానికి వీల్లేదని పోలీసు వారు వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు చెప్తున్నారు మీకు నోటీసు ఇచ్చాం, బయటికి వెళ్లకుండా ఆగటమే కాదు, ఇంట్లో ఉండి కూడా మీరు ప్లే కార్డు ప్రదర్శించడానికి వీల్లేదు. అంటే ఇదైనా పచ్చి నిరంకుశత్వమా? అంటే మీరు మాత్రం ఇంటి దగ్గర ఉండి తప్పట్లు కొట్టండి అని మీరు చెప్పచ్చా? ప్రజల బాధ చెప్పుకోవడానికి మాత్రం ఇంటి దగ్గర నుండి అవకాశం లేదా? ఇంట్లో ఉండి నిరసన తెలియజేస్తున్న పోలీసు అధికారులు చేసి మీరు నోటీస్ ఇచ్చాం అంటే నోటీస్ ఇస్తే నోరు వెలపకుండా ఉండాలా? 144వ సెక్షన్ ఉల్లంఘించొద్దన్నారు, పోనీ కరోనా విస్తరించకూడదన్నారు,
పది మంది ఒక చోట కాకుండా ఎవరింటి దగ్గర ఆందోళన చేస్తే తప్ప ఇది ప్రజాస్వామ్యమేనా ఇటువంటి పద్ధతిలో చేస్తారు నిన్న వలస కూలీలకి బెంగాలీ కార్మిక